మెదక్ జిల్లా రామేంపేట మండల కేంద్రంలో బీజేపీ నాయకులు నిరసన కార్యక్రమం చేపట్టారు. టిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రధానమంత్రి నరేంద్ర మోదీపై చేసిన వ్యాఖ్యలకు నిరసనగా రామేంపేట మండల కేంద్రంలో నిరసన కార్యక్రమం చేశారు. స్థానిక అంబేద్కర్ చౌరస్తాలో అంబేద్కర్ విగ్రహం ముందు బైఠాయించి నిరసన తెలిపారు. అనంతరం బీజేపీ నాయకులు మాట్లాడుతూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీపై టిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చేసిన వ్యాఖ్యలను వెనక్కి తీసుకుని భారతదేశ ప్రజలకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ మహిళా మోర్చా జిల్లా అధ్యక్షురాలు పోచమ్మల అశ్విని శ్రీనివాస్, బీజేపీ పట్టణ అధ్యక్షులు శంకర్ గౌడ్, మండల అధ్యక్షులు శివరాములు, బీజేపీ పట్టణ అధ్యక్షుడు నరేందర్ చారి, చంద్రశేఖర్, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. కేటీఆర్ రాష్ట్ర అధ్యక్షుడు, తెరాస రాష్ట్ర అధ్యక్షుడు కేటీఆర్ మన దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారిని కించపరుస్తూ అవమానపరుస్తూ ఏదైతే వ్యాఖ్యలు చేసిందో దాన్ని భారతీయ జనతా పార్టీ పూర్తిగా ఖండిస్తూ ఉంది. దీన్ని వెంటనే నరేంద్ర మోడీ గారికి క్షమాపణలు చెప్పాలని చెప్పేసి మేము కోరుతూ ఉన్నాము. అంతేకాకుండా ఈరోజు ప్రపంచ దేశాలు మన దేశాన్ని, ఇండియా భారతదేశ ప్రధానిని మెచ్చుకుంటూ ఉన్నారు, ఇండియాను కూడా మెచ్చుకుంటూ ఉన్నారు. కానీ ఈ యొక్క మంత్రులకు తెలియదా ఈ యొక్క ప్రధానిని ఎంతవరకు ఈ విధంగా ఆ విధంగా మాట్లాడడం సభ్యత కాదని చెప్పేసి మేము కోరుతూ ఉన్నాము. అంతేకాకుండా ఏదైతే మీరు చెప్తున్నారో తెలంగాణ లేకపోతే తెలంగాణ కేసీఆర్ లేకపోతే మీరెక్కడి వాళ్ళు, కాంగ్రెస్ వాళ్ళు కానీ బీజేపీ వాళ్ళు కానీ ఎక్కడి వాళ్ళు అంటారు. మేము ఒకటే అడుగుతున్నాం, మీరు తీసుకొస్తే తెలంగాణ రాలే. 1200 మంది యువకులు ఆత్మ బలిదానాలు చేసుకుంటే తెలంగాణ వచ్చింది. కానీ మీరు చెప్తున్నారు మేము తెచ్చినామని చెప్పి, మీ ఇంట్లో నుంచి, మీ కుటుంబంలో నుంచి, మీ వర్గంలో నుంచి ఎంతమంది ఆత్మ బలిదానాలు చేసుకున్నారు అది చెప్పాల్సిన సందర్భం. మేము ఒకటే కోరుతూ ఉన్నాము, వెంటనే మీరు క్షమాపణలు చెప్పాలి. యశ్వంతందరికి నమస్కారం. మొన్నటి రోజున తెలంగాణ మంత్రి అయినటువంటి కేటీఆర్ గారు మొన్నటి రోజున వరంగల్ సభలో మాట్లాడుతూ, మరి ఏం మాట్లాడుతుందో ఆయనకే అర్థమవుతలేదు. ఈరోజు దేశం మొత్తం ప్రధానమంత్రి మోడీ గారు అయిన నుంచాలి, ప్రపంచం మొత్తం ప్రధానమంత్రి మోడీ గారిని మెచ్చుకుంటుంటే, మోడీ గారిని అందరూ మోడీ గారి రేఖతోసండి కావాల్సిన మెచ్చుకుంటుంటే, ఈ రోజున తెలంగాణ మంత్రి అయినటువంటి కేసీఆర్ కేటీఆర్ గారు పిచ్చి పిచ్చిగా మాట్లాడుతుండు, అది ఎందుకు మాట్లాడుతుండు, మరి నాశనానికి ఎందుకు మాట్లాడు మీకు తెలియాలి, మీకే మీకే వదిలేస్తున్నాం. మీరు దయచేసి తెలంగాణ ఏం మాట్లాడుతుందంటే, తెలంగాణ కేసీఆర్ వచ్చిందంట, కేసీఆర్ తో అయితే తెలంగాణ కూడా మనది తెలంగాణ ఉద్యమ సమయంలో ఆల్ పార్టీస్ వాళ్ళు, ఉద్యమకారులు, మరి ఆల్ జనం తెలంగాణ యొక్క ప్రధానిగా మొత్తం కొట్లాడితే, 1200 మంది బలిదానం చేసుకుంటే అక్కడ ఢిల్లీ ఉన్నటువంటి పార్టీలు ఏవైతే ఉన్నాయో ప్రధాన పార్టీ ఉన్నటువంటి వాళ్ళ ద్వారా తెలంగాణ నేర్చుకోవడం జరిగింది. గుర్తుపెట్టుకోండి కేటీఆర్ గారు, మీరు దయచేసి మీ మంత్రులు కావచ్చు, మీ కార్యకర్తలు కావచ్చు, మీ ఎవరైనా కావచ్చు, ఎవరు చేసిన పాపాలు అనేది ఎవరు మర్చిపోరు. అవి ఖచ్చితంగా రాజకీయ పార్టీ తరతర అస్తుంటైపోతుంటాయి, కానీ మంచి వ్యక్తిత్వం అనేది పర్మనెంట్ అని గుర్తుపెట్టుకుంటే మంచిది. ఈ రాజకీయ పార్టీలు ఎవరైనా తప్పేస్తున్నాం బతుకుతాం అంటే కాదు, అవి ఖచ్చితంగా మునుముందులో చేరుకోవాల్సిన అవసరం ఉంటుందని చెప్పేసి కోరుతున్నాను. జై హింద్. సభలో తెలంగాణ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కేటీఆర్ గారు ప్రధానమంత్రిని ఇష్టానుసారంగా మాట్లాడడం జరిగింది. కేటీఆర్ గారు, మీరు ఎక్కడ పుట్టిరో ఎక్కడ పెరిగిరో మాకు తెలియదు, మీరు అమెరికాలో చదువుకొని వచ్చిరు, కానీ మేము మాత్రం ఈ తెలంగాణనే పుట్టి తెలంగాణ బార్డర్ కూడా దాటలేము. మీకు ఎన్ని బూతులు వస్తాయో అంతకన్నా ఎక్కువ బూతులు మాకు వస్తాయి. కాకపోతే మీ పదవికి మీకు ఒక అది మీకు ఒక విలువ ఇచ్చి మేము మాట్లాడుతున్నాము. ఈరోజు ఈ మంత్రి పదవి నీకు ఎడమకాలుతో చెప్పుతో సమానం అంటున్నావు. తెలంగాణ ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు, నువ్వు ఎడమకాలు చెప్పుతో నీ తండ్రి అదే మాట అంటాడో నువ్వు అదే మాట అంటావు. అంటే ఈ ఎడమ తెలంగాణ ప్రజలు నీకు ఎడమకాలు చెప్పుతా కనిపిస్తున్నారా? అంటే మా ఓటు నీకు ఎడమకాలు చెప్పుతా కనిపిస్తుందా? వచ్చే ఎన్నికలలో ఈ తెలంగాణ ప్రజలు ఆ ఎడమకాలు